हेलो फ्रेंड्स, वेलकम टू मई चैनल। मनम राइस तो वड़ियालु एला तैयार चेसुकोवालो तेलुसुकुंदाम। मुंदुगा वन ग्लास राइस तीसुकोनी आ राइस नी मंचिगा कड़िगी नाइट मोत्तम नानबेट्टानु। इप्पुडु स्टव आन चेसि ई नानिन राइस नी स्टव पैन पेट्टुकोवाली। నేను 1 గ్లాస్ రైస్ కి 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను। మనం రైస్ వండుతాం కదా, అలానే కాకపోతే కొద్దిగా మెత్తగా ఉడకాలి రైస్। మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి। ఇలా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ రైస్ లో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, అలాగే 1 స్పూన్ వాము కూడా వేసుకోవాలి, అలాగే 1 కప్పు నువ్వులను తీసుకొని ఈ నువ్వులను కడిగి రైస్ లో వేసుకున్నాను। నువ్వులను కొద్దిగా ఎక్కువ కూడా తీసుకోవచ్చు। తగినంత salt వేసుకొని కలుపుకోవాలి। ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఈ రైస్ ని మొత్తం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి। రైస్ బాగా చల్లారిన తర్వాత మనం మురుకులు చేసుకుంటాం కదా, ఆ గొట్టాన్ని తీసుకోవాలి। స్టార్ షేప్ ఉన్న దాన్ని తీసుకోవాలి। ఇప్పుడు ఇందులో చల్లార్చిన రైస్ ను పెట్టుకోవాలి। నేను వడియాలని కాటన్ క్లాత్ లో వేసుకున్నాను। కాటన్ క్లాతే కాకుండా కవర్ పైన కూడా వేసుకోవచ్చు। ఇలా మనకి ఎలా కావాలంటే అలా మనకు నచ్చిన షేప్ లో వేసుకోవాలి। ఈ వడియాలని ఎండలో ఆరబెట్టుకోవాలి। 2 డేస్ ఎండలో ఆరబెట్టిన తర్వాత వడియాలు। ఇప్పుడు ఈ వడియాలను వేయించుకోవడానికి స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత వడియాలను వేసుకోవాలి। వీటిని మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి। ఈ వడియాలు సాంబార్ లోకి రసం లోకి చాలా బాగుంటాయి। వీటిని ఈవినింగ్ స్నాక్స్ గా కూడా వాడుకోవచ్చు। ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।